చాలా అన్యాయం స్వామి. రోజుకి 24 గంటలు ఉంటున్నాయి, అందులో 18 గంటలు పొద్దున్నే ఉంటే రాత్రి మాత్రం 6 గంటలే ఉంటుంది. ఏదో ఒకటి మీరే ఆలోచించి నాకు న్యాయం చేయండి స్వామి. మా సీన్ గడ్ ఇలాగే మంచి మంచి గడపలు వేస్తూ, నేను మంచి ఆటో పంచులు రాస్తూ, మా స్కిట్ లో రోజు గారు మంచి మంచి పంచులు వేస్తూ మేము అలా ముందుకు వెళ్ళిపోవాలి. సుధీర్ గారు పెద్ద హీరో వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే బాబు అన్నా, మన ఊర్లో జాతర అదిరిపోవాలి. బావులు ఉండకూడదనా? మన ఊర్లో జాతర చూసి పక్కు రోజులు ఇలాంటి జాతర ఎప్పుడు జరగకూడదని గుళ్ళు కుషించి నశించిపోవాలి. నేను కూడా చెప్పింది అదే కదరా. మా ఊరు కన్నా మీరు కానీ జాతర బాగా చేస్తే రేపు నీ ఊర్లో ఉండను రా. అవునా? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. జాబ్ వచ్చింది. అన్నా ఇంతకు జాతరకి ఎవరు పిలుతున్నావు? ఇంకెవరు వస్తుండ చూడు. వీళ్ళ ఎంట్రీ లాగా ఉంది మన ఇరుగడ ఎంట్రీ చూస్తారా? సరే అరే ఇరు బాబు రారా. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. వీళ్ళందరూ ఫ్యాన్స్ అన్నా? అవునా? చరణ్ గారి ఫ్యాన్స్. అన్నా మా కోసం ఒక్కసారి స్టెప్, ఒక్కసారి మళ్ళీ. నేను స్టెప్ వేయాలంటే ఒక్కడే ఉంటే కుదరదు, నాకు ఇద్దరు ఉంటే అప్పుడు వేస్తా. అవునా? మరి పిలు. ఇంకా ప్రోగ్రామ్ అంత పెట్టండి. అన్నా నీకు మెచ్చి మన సుబ్బరావు గారు పిన్నిచ్చారన్నా. అరే ఎప్పుడు గుద్దడం కాదు, మార్చాలి తెప్ప. ఏది తగులుకోండి ఒక సాంగ్. అరే ఇరిగా మన ఊరు పరువు నిలబడాలి. మ్యూజిక్ సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం. పొంగే బంగారం, పొంగే సింగారం చూసే నవలకం. అరే ఇరిగా నీ పెర్ఫార్మెన్స్ నచ్చి మన వెంకట్రావు గారు 2000 చిల్లర అడిగారు. నిన్ను చిల్లర అడిగారు నిన్ను. గురుగారు నెక్స్ట్ ఏంటి? 2002 వరకు చూడలేదే ఇంత సరుపు, సొప్పులతో వచ్చేసింది సూదులతో కుచ్చేసింది. గెటప్ చేంజ్ చేయరా? సరిగో గెటప్ మారితే మరి డాన్స్ ఎదురుపోలు అదేందా? ఓకే ఓకే. మ్యూజిక్ గిలిగా గిలిగిలిగా గిలిగింతగా కసిగా కసి కసిగా తవ్వింతగా. సుబ్బారావు గారు నీ పెర్ఫార్మెన్స్ చూడాలి ఇంటికి వెళ్ళిపోయాడట. ఇలా కాదు మా ఊరు రీమిక్స్ లో కింగ్. రీమిక్స్ చేస్తావా? చేయమంటావా? చేయిద్దా. ఓకే రెడీ సాంగ్. ఎరా ఆడింతవా? ఇప్పుడు ఇస్తా చూడు. నువ్వు వేసిన స్టెప్పులు కొంచెం ఫోర్స్ చేస్తున్నావు తప్ప మార్చట్లేదురా. ఆయనకు వచ్చిందే 3 స్టెప్పులు, ఒకటి ఇది, ఒకటి ఇది, ఒకటి ఇది. ఇంకో వేరియేషన్ చూపిస్తాను. ఏరా ఎరా బాబా. నీకేమొచ్చు తెచ్చు, ఇదే చేస్తావు. నీకు దండం డైలాగ్ వరకు వెళ్ళండి. కనీసం అంటే గుడ్డలే తీసి కొడతా. నేను అలా కొడతా, నేను అలా కొడతా. ఇదిగో రాస్కల్, 15వ తారీఖున నీకు భయపెట్టో చూపిస్తు, 20వ తారీఖున నువ్వు భయపడ్డవర సంగతి జనాలందరికి తెలిసేలా చేస్తా, 1వ తారీఖున నువ్వు ఫినిష్. 15వ తారీఖు నేను 5 గురితో మాట్లాడతా, 20వ తారీఖు అందులోని 3 1వ తేదీ నా షోకి వస్తాడు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నిజం చెప్పరా, నీకు ఒక్కసారి పోచ్చు కదా? ఒకటే వచ్చండి. స్టెప్ మీనింగ్ ఏంటన్నా చెప్పు సరే. ఇప్పుడు మనం ఇలా అంటుంటాం కదా, అదేంటంటే మనం పొలంలో గడ్డి వంద దగ్గర ఎవరితో ఉన్నాం అనుకోండి, ఇంకోళ్ళు ఎవరిని వచ్చారనుకో, వెళ్ళిపో ఇప్పుడు వద్దు, వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూ ఉంటాం అన్నమాట. అది మరి ఒక్కోసారి ఇలా ఎలా అంటుంటావు? అదేంట్రా ఇది, వెళ్ళిపోయి దాని పిల్లలు కదండి. వచ్చే వచ్చి వచ్చే వచ్చి. మరి ఈ చెప్ప మీనింగ్ ఏంట్రా? మనకి పిడకలేపరం ఉందండి, పిడకలేస్తూ ఉంటాం గోడ మీద. మరి దీని మీనింగ్ ఏంట్రా? అది నా పర్సనల్ స్టెప్ అండి, అది నా పర్సనల్ స్టెప్ అండి.
చెప్పరా వందనం డ్రామా ఉంది ఎక్కడ నలుగురు వస్తాం బాబా ఎంతసేపు చేయాలి తెల్లారులే తెల్లారు చేరకరా తెల్లారులంట తెల్లారులు తెల్లారు చేరు మీ ఆర్టిస్ట్ అనుకుంటా పంపిస్తాను ఒకటి పంపి తీరబాబు కూడా తెల్లారు చేస్తాడు నువ్వు వెళ్తావా తెల్లారులంట ఓకే నేను వెళ్తాను ఓకే నేను వెళ్తాను నువ్వు లేచి నీ స్టెప్ వేసుకోవాలి వెళ్ళు నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం ఎక్స్ట్రా జబర్దస్త్ ఓ నీదే పవర్ఫుల్ గా ఉంది నీదే పవర్ఫుల్ గా ఉంది నేనండి స్పైడర్ మ్యాన్ మీకు చూసే ఉంటాను ఇంత ముందు బాగా పవర్లు ఉండేవి ఆటికి ఇటు వేసుకుని బాగా ఎగిరేవాడిని పెళ్ళైంది మొత్తం పవర్స్ అన్ని పోయాయి పెళ్లి చేసుకున్నాను పవర్స్ అన్ని పోయాయి తర్వాత నా పిల్లం కూడా పోయింది అనుకోండి నాకు మా ఆడు కలిపి ఓ బ్యాట్మెన్ పుట్టాడండి స్పైడర్ మ్యాన్ బ్యాట్మెన్ పుట్టాడు అనుకుంటాడా ఆడు కడుపులో ఉన్నప్పుడు నేను బ్యాట్స్మెన్ చేద్దాం అనుకున్నాను పుట్టిన తర్వాత బ్యాట్మెన్ అయ్యాడు నా బ్యాట్మెన్ ఇతర నా కొడుకు బ్లాక్ మ్యాన్ బ్లాక్ మ్యాన్ కాదు బ్యాట్మెన్ తీస్తే మాత్రం ఎడుకుంటాడు ఇలాగ బ్లాకే కదా రాత్రి ఇంటి రాలేదేంటి చదువుకోవడానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా మరి ఫ్రెండ్ ఫోన్ చేసి ఇంట్లో ఏం చెప్పాడు ఇంట్లో చదువుకుంటాం బ్యాట్మెన్ కదా మరి చెట్టు మీద ఉన్నా ఏం చదువుకున్నావు నైట్ టైం కదా కరెంట్ లేదు చదువుకోవాలి లావలేదు హాస్టల్ వేస్తాను దారా నానా ఈ చదువులు అయినా వాళ్ళకి కావట్లేదు నానా నాకు త్వరగా పెళ్లి చేసాడు నానా నీకు పెళ్లి చేసేయాలి ఎక్స్పైర్ అయిపోయావు కష్టం గానీ వెళ్ళి టీ పట్టరా నువ్వు స్పైడర్ మ్యాన్ నానా జస్ట్ ఇలా అంటే కప్పు వచ్చేస్తుంది కదా నీ దగ్గర కప్పే వస్తుంది టీ దారిలో ఒలిగిపోద్ది టీ దారిలో ఒలిగిపోద్ది ముందు అలా వేస్తే 10 ఫ్లోర్లు ఎక్కేవాడు నువ్వు ఎంత ముందు వేస్తే 10 ఫ్లోర్లు ఎక్కేవాడిని ఇప్పుడు జిగురైపోయింది జస్ట్ 1 ఫ్లోర్ కి వెళ్తుంది అంతే 1 ఫ్లోర్ కి వెళ్తుందా మరి ఇప్పుడు 10th ఫ్లోర్ ఎక్కాలంటే ఎలాగా 9 ఫ్లోర్స్ వరకు మెట్లు ఎక్కేస్తాను అప్పుడు ఓడ తీసుకుంటా ఒకటి ఇప్పుడు ఓడ తీసుకుంటా ఒకటి ఓడ తీసుకుంటే వెళ్తాడు లేకపోతే లాభం లేదా నీకు పెళ్లి చేస్తాను ఇదే మీ అమ్మ బతుకుంటే ఇప్పటికి ఎప్పుడో పెళ్లి చేసేసేది అవునా అమ్మ ఎలా చనిపోయింది అప్పుడు చిన్నపిల్లడు అనుకుంటా నేను ఆ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ కి ఇలా తాళ్ళేసుకు వెళ్తుండేవాడిని ఓ రోజు మీ అమ్మ కూడా వస్తా అని చెప్పి ఇద్దరం కలిసి వెళ్తున్నాం కింద నుంచి పిల్లలందరూ హాయ్ చెప్పారు మీ అమ్మ కూడా దారి చేయలేదు హాయ్ చెప్పింది కిందకు వచ్చింది అదే నా నువ్వు స్పైడర్ మ్యాన్ కదా ఏ సామాన్ లాగే వచ్చు కదా ఇలా కేసు లాగా కాకపోతే మెడకేసు లాగా పదా లోపలికి మనం పని చూసుకుందాం మోకాలన్నీ కొట్టేయండి మొన్న మధ్యని పడిపోయాను ఏజ్ ఒకటి అయిపోయింది మొన్న మధ్యన ఎర్రగడ్డలో ఉండేవాళ్ళని సార్ మనకుండి షిఫ్ట్ అయిపోయాం కొత్త తీసుకున్నాను నా కూతురు సార్ వండరు మేము ఒక్క నిమిషం ఏంటి అమ్మా ఈ బట్టలు పెట్టినానా ఒక్క నిమిషం అమ్మా నానా వడియాలు అవి యాక్చువల్గా గాలి ఎక్కువేస్తున్నాం బయట మొత్తం పడిపోయా అనుకుంటా మరి ఆరాలి కదా నానా అంటే శక్తి తగ్గిపోయింది అమ్మా వేగం తగ్గిపోయింది ఏమనుకోవద్దు అమ్మా ఒకసారి బయటికి రా నాన్న ఏంజలీనా ఏంజలీనా హౌ డు యు డు హాలీవుడ్ నాన్న నాన్న ఎలా ఉన్నావు నాన్న అమ్మా ఇలాగే ఉన్నాను రా నాన్న సార్ వండరు మేమన్ అమ్మా మా చిట్టుదల్లు ఏం చేస్తా తెలుసా సార్ మెహదీపట్నం దగ్గర ఏ జాంగేలే ఏ జాంగేలే నాన్న నన్ను కాలేజీలో ఒకటి ఏడిపిస్తున్నాను నాన్న ఎవరమ్మాలు నేను అందంగా ఎందుకు పుట్టాను నాన్న కొంచెం టీ పెట్టామా కొంచెం పెట్టాను నాన్న ఏమైందమ్మా లోపలికి వచ్చాడు పాలైపోయినాయి నాన్న
సర్లేమ్మా, నువ్వు లోపలికి వెళ్తే పక్కింటలు ఎవరో అన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు అడుక్కొని వస్తానమ్మా. తరగా వచ్చాయి నాన్న. వెళ్ళమ్మా. సేమ్ టు సేమ్ ఇద్దరు. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏం కావాలి? మీరేంటి సార్ ఇటు నుంచి రాకుండా అటు నుంచి వచ్చారు? నేను స్పైడర్ మ్యాన్ అండి, ఎక్కువ గోడ మీద ఉంటాను. అవును, మీరు ఎక్కడో చూసినట్లు మిమ్మల్ని. ఇంతకీ మీరు సూపర్ మ్యాన్ కదా? అవును సార్. ఏంటి సార్ మొత్తం జారిపే జారిపే క్యారీ బ్యాగులు మొత్తం ఏంటి సార్? సార్ ఏం చేస్తాను సార్, వయసు అయిపోయి ఉంటుంది. వయసు అయిపోయింది, రీసెంట్ గా జాబ్ కూడా పోయింది సార్. జాబ్ పోయిందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసాను. జాబ్ పోయింది సార్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారా మీరు? అరే జాబ్ ఎలా పోయింది సార్? ఏమి లేదు సార్, ముందు జాబ్ ఇచ్చేసారు సార్ ఇంటర్వ్యూ చేసి. ఓకే. తర్వాత వచ్చి సర్టిఫికేట్లు అడిగారు సార్. ఓకే. సర్టిఫికేట్లు తీసుకెళ్తాను సార్. కరెక్ట్గా మాధాపూర్ దగ్గర ఉన్నా సార్ పైన. ఎగిరిపోయినా సార్ ఎక్కడ, ఎగిరిపోయినా సార్ ఎక్కడ, పడిపోయినా సార్. మీరు ఒకరేనండి, ఇంక ఇంట్లో ఎవరు ఉన్నారండి? మా పిల్లం ఉండేది సార్. ఆవిడ ఉన్నదండి ఇంట్లో? లేదు సార్, చనిపోయింది సార్. అరే అరే ఎలాగండి? బాగా హార్ట్ పేషెంట్ సార్. ఒకసారి నొప్పి వస్తుందని చెప్పి అరకు చెప్పండి సార్, మెహదీపట్నం హాస్పిటల్ తీసుకొస్తున్నా సార్. అంతే సార్, పైనుంచి ఒలిగిపోయింది సార్, చచ్చిపోయింది సార్. అయ్యో కష్టాలని మీకు వచ్చేయండి. జాబ్ ఏం చేస్తున్నారు? చేస్తున్నాను సార్, సైబర్ టవర్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ గా. సెక్యూరిటీ గార్డ్ గా. సూపర్ మ్యాన్ అయ్యండి? సెక్యూరిటీ మ్యాన్ అయ్యాడు. జాబ్డా. ఏం చేస్తారు సార్? నేను మెట్రో వేస్తున్నారు కదా సార్. అవును సార్. అక్కడ డైలీ లేబర్ సార్, అక్కడ డైలీ లేబర్ సార్. మీకు ఎవరైనా కొడుకులు గిడుకులు ఉన్నారు సార్? నాకు బ్యాట్ మ్యాన్ ఉన్నాడండి, ఇంకో కొడుకు ఐరన్ మ్యాన్ ఉన్నాడు. బ్యాట్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? ఫుల్ బ్యాటింగ్ అండి. ఐరన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు సార్? ఐరన్ మ్యాన్ ఆ మధ్యన బాగా ఎక్కువ తాగేసి సిగ్నల్ దగ్గర పడుకున్నాడు అండి. ఎవడో ఐరన్ అనుకుని కాటా కేసు వెళ్ళిపోయాడు. కాటా కేసు వెళ్ళిపోయాడు. అందుకే మీ కూతురు ఏం చేస్తుంటదండి? చెక్ పోస్ట్ ఉంది కదా సార్, అక్కడ కార్ అద్దాలు తుడిసి 5 రూపీస్ అంటే సార్. మీకు కొడుకు ఉండాలి కదండి, ఎప్పుడు చూసాను? శక్తిమన్ అతను కూడా మీలాగే ఎగురుతుంటాడు. అవును సార్, రాజమండ్రిలో ఉంటున్నాడు సార్. ఇప్పుడు రాజమండ్రిలో ఏం చేస్తారండి? ఏం చేస్తారు సార్? శక్తిమానుడు పూతరేకులు అమ్ముకున్నాడు. అవును సార్. ఏం సార్? అలాగా ఏం చేస్తాను సార్? ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయి సార్. ఎక్కడతో బతుకులైపోయి. సరే మీకు పాలు కావాలి అంతే కదా? లేవండి లేవండి. ఏమంతా పసుపు అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే అడగాలంటే కౌగిలే. హే వండర్ మ్యాన్, ఇక్కడ దిగారు మీరు? ఎప్పటి నుంచో వెనకాతల పడుతుంది, రూల్ యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నాకు ఇష్టం ఉండదండి అబ్బాయిలంటే. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే వండర్ ఉమెన్ బ్యాట్ మ్యాన్, ఒక వండర్ బ్యాట్ పడుతుంది, ఒక వండర్ బ్యాట్ పడుతుంది. నాన్న చూడు, నన్ను ఎంత హెరాస్ చేస్తున్నాడు. నువ్వు నన్ను హెరాస్ చేయకమ్మా పర్ఫార్మెన్స్ తో. లేరా నీకు, అమ్మ కనిపిస్తే చాలు, ఎక్కడ బతుకున్నారండి కదా. నేనే చేయలేదు సార్. ఏమైందండి? మీ కొడుకు అండి. నా కొడుకు అండి. ఏంటి పేరు? బ్యాట్ మ్యాన్ అండి. మీరు బ్యాట్ మ్యాన్ లా లేడు, హెస్మి సార్ బ్యాట్ మ్యాన్ లా ఉన్నాడు. ఏంటి సార్ ఎక్కువ మాట్లాడండి, మర్యాద అసలు ఫ్యామిలీ మీద అర్థమైందా? ఏంటి మర్యాద అసలు? ఇది అమ్మాయా? ఇది అమ్మాయా? ఏంట్రా నీకు అమ్మాయి నచ్చిందా? నాకు అమ్మాయి అంటే ఇస్తున్నానా? నీకు అన్న నచ్చిందా? అతని మొహం చూస్తున్నా. ముందడుగు బట్టలు అండి. అది బట్టలు చూడండి. ఇంకోసారి వస్తే మర్యాద ఎక్కదేమో అనుకుంటున్నారు? నా సంగతి తెలియదు, వదిలేదంటే ఏంటది? నువ్వు లవ్ గివ్ ఇలాంటి పెట్టుకున్నావు అంటే నేను అమ్మమ్మ గారి ఇంటికి పంపించేస్తా. చాలు. చెలియా చెలియా తెలుసా, కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే.
సఖియా మనసే అలుస కలిసే దారే కరువై. నువ్వు లేవన్న బాత రోజు తాగుతానే. నేనంటే నీకు అంత ఇష్టమా? నువ్వు అంటే ప్రాణం. నాకోసం చచ్చిపోతావా? నీకోసం అన్న చంపేస్తా కూడా. చచ్చిపోతే బాగుండే పొద్దున బయటకు వెళ్తాను ఏమంటారు? అంత మాట నొద్దు నాన్న. సూపర్ బర్ పుట్టింది పెద్ద సిల్వర్ బొమ్మ అంటారు. ప్రేమ గేమా మన ఇంట వంట లేవు అర్థమైందా? తరతరాలుగా యుగ యుగాలుగా ఈ పసిపిల్లల ప్రేమను ఇలా తొక్కేస్తూ ఉంటారా నాన్న? పసిపిల్లలు కాదు మీరు. వండర్ ఏంట్రా, రేపు పొద్దున సమాచారం మన మొహాలే చూపించాలి. ఇద్దరికి మొహాలే లేవు అసలు. అయిపోయింది అయిపోయింది అంటే కామన్ పోనొస్తుంది. హలో, ఆ సూపర్ మ్యాన్ బాబాయ్. ఆ బిల్డప్ బాబాయ్ ఫోన్ చేశాడు, చెప్పండి బాబాయ్. చిన్న పని ఉంది, కొంచెం అర్జెంట్ గా ఇంటికి రా నువ్వు. ఇప్పుడు ఎందుకన్నా బయట బాగా చలిగా ఉంది, రాలేనండి ఇప్పుడు. బయట ఎందుకంత చలిగా ఉందో తెలుసా నీకు? ఎందుకన్నా మన ఆకాశంలో ఒక పెద్ద ఫ్రిడ్జ్ పెట్టి డోర్ ఓపెన్ చేసి మర్చిపోయి వచ్చేసా. వచ్చేటప్పుడు కొంచెం ఆ డోర్ క్లోజ్ చేసి వచ్చే. కస్టమర్ నేను రాలేనండి. ఎందుకు ఇప్పుడు ఆయన ఇంటికి? ఏం లేదు, కొంచెం తలంటుకున్నాను. తలారలేదు, కొంచెం అలా ఆకాశంలో ఎగిరొచ్చే తలారుతుంది కదా అని. ఏమంటావు బాబాయ్? నేను రాలేనండి, కష్టం. ఇదిగో మరి అదే పడి నీకు. ఇప్పుడు నువ్వు రాకపోతే మామూలుగా ఉండదు. ఇదిగో నువ్వు రావా? నువ్వు నేను రానండి. ఇప్పుడు నీకు ఆకాశం తీసేస్తాను నా కాదు. ఎందుకంటే ఆకాశం తీసేస్తాను. నువ్వు ఎగురు గడి గుడ్డ ఎగురుతావు. నువ్వు ఇంకా గడి గుడ్డ ఎగురుతావు. నువ్వు ఇంకా నువ్వు అంతే, నువ్వు అయిపోయావు. నువ్వు ఉండు. నేను ఎగరలేను. ఇప్పుడు వచ్చి అనవసరం బిల్డే బాబా అయితే పెట్టుకున్నాను. అంత దీనివల్ల తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేసామమ్మా. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. కూతురు పెంచే విధానం ఇదా? పేరుకి మళ్ళీ సూపర్ మ్యాన్. నువ్వు మాత్రం స్పైడర్ మ్యాన్ అని పెట్టుకోలేదా? మొత్తం చిగురొస్తాడు. నన్ను క్షమించండి. ఇప్పుడు మనం ఎన్ని తిట్టు చేయలేమండి. దయచేసి గురుకొని మనం పెద్ద మంది చేసుకుని వద్దని క్షమించామండి. ఏం పర్లే, దానికి ఒక జాబ్ వచ్చింది. నేను బిజినెస్ పెట్టుకున్నా. ఏ బిజినెస్ పెట్టుకున్నారా చెప్పు? నేను బీర్ సీసాలోనూ ఒక పేపర్లు కాటా గేస్తారు కదా, షాప్ ఒకటి పెట్టుకున్నా. బావగారు మీకు వయసు అయిపోయి ఎగరలేకపోతున్నారు, నా వయసు అయిపోయి జిగురు రావట్లేదు. మనం ఇది ఎంకరేజ్ చేసామండి. బుడ్డు సూపర్ మ్యాన్, ఓ బుడ్డు స్పైడర్ మ్యాన్. బుడ్డు లేదు, ఇద్దరు కలిపి వండర్ బ్యాట్, వండర్ బ్యాట్. ఏమండి పదండి. సోనియా స్వీట్ స్వీట్ సోనియా, రెగ్గుతోందే లేత వయసు జోరు. ఘాటు లవ్వు రెండు టైపు, నీటుదొకటి నాటుదొకటి, రెండిట్లో ఏది నీకు ప్యారు? సమ్టైమ్స్ నీటే స్వీట్. నువ్వు డాన్స్ చేస్తావే. థాంక్యూ. ఇల్లు పని చూసుకో. ఏమండి? ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నారు? ఆఫీస్ కి వెళ్ళరా? ఈ రోజు ఆఫీస్ సెలవు ఇచ్చారా మాకు? ఎందుకు? ఆఫీస్ లో లిఫ్ట్ పని చేయట్లేదు. లిఫ్ట్ పని చేయకపోతే మెట్లు ఉంటాయి కదండి, ఎక్కి వెళ్ళొచ్చు కదా. మాదే కంపెనీ, లిఫ్ట్ కంపెనీ. అందుకని మా ఆఫీస్ అపార్ట్మెంట్ మొత్తం మెట్లు తీసి లిఫ్ట్ వేయించుకున్నాడు. అదేం పని అండి? ఆడికి పిచ్చి ఆడి ఇంట్లో హాల్ నుంచి బాత్రూమ్ కదా లిఫ్ట్ వెళ్తాడు. అక్కడ నుంచి వాష్రూమ్ నుంచి బయట రావాలంటే లిఫ్ట్ లో వస్తాడు. బెడ్రూమ్ లో కూడా లిఫ్ట్ లో వెళ్తాడు. ఎందుకు? ఆడి ఇంటి నుంచి ఆఫీస్ కి రావాలంటాడు. లిఫ్ట్ వేయించుకున్నాడా? లిఫ్ట్ లో వస్తాడు. స్కూల్ ఫీజు కట్టలేదంట బాబుకి. టీచర్ ఫోన్ చేశారు, అసలు పక్కింటి వాళ్ళందరూ అడుగుతున్నారండి మీ బాబు ఫీజు ఎందుకు కట్టలేదు అని. నేను కేవలం కట్టలేదు. ఎందుకు? లాస్ట్ మంత్ స్కూల్ కి వెళ్ళా. ఏంటంటే మీ అబ్బాయి సైలెంట్ గా ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడు, మీ అబ్బాయి పేరు కూడా ఎవరికి తెలియదు అని చెప్పారు. ఫీజు కట్టడం మానేసారు. మాడు గురించి అందరూ మాడుకున్నారు ఫీజు కట్టలేదని. అందరూ తెలిసింది పేరు ఇప్పుడు.
అసలు వాడి పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదండి. మొన్న ఆపరేషన్ అయిన కాడ నుంచి ఏంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడండి. మన మంచం నుంచి పడిపోయిన తర్వాత ఆడికి బ్రెయిన్ కి చిన్న దెబ్బ తగిలిందట. సో వేరే వాడు చిప్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. అంటే స్మార్ట్ శంకర్ సినిమా చూసా కదా. సో అలాగే ఇప్పుడు ఆడు కొంచెం అప్పుడు తేడా బిహేవ్ చేస్తాడు అని అనొద్దు. చదివేందా? సరేనండి. ఓకేనా? ఏమండి మర్చిపోయాను, టాబ్లెట్లు వేసుకోండి. రోజు షుగర్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకుంటారు కదా, ఈ రోజు ఏంటి బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత షుగర్ టాబ్లెట్ వేసుకున్నారు? అది షుగర్ టాబ్లెట్ ఇచ్చి సరిపోద్ది ఇప్పుడు. ఆల్రెడీ ముందు వేసుకున్నారు కదా. ముందు ఆల్రెడీ వేసుకున్నానా? ఆ రెండు క్యాన్సర్ మళ్ళీ ఫ్రెష్ ఇచ్చే. మరి ఇప్పుడు 5 టాబ్లెట్లు వేసుకున్నారు కదా. నన్ను తగలట్టు ఏదో విధంగా. ఆడితో టెన్షన్ తట్టుకోలేకపోతే ఎందుకు? ఎక్కడ ఉన్నాడు? ఆడుకుంటున్నాడు పిల్లడిని. నానా కొంచెం జాగ్రత్త. నానా ఎక్కడికి వెళ్ళానా అనుకుంటా వెళ్ళావా? మీ కొడుకు మా కొడుకుని బ్యాట్ ఇచ్చి కొట్టాడా? కొట్టావా? ఏం లేదన్నా, ఆ రాము గారు అదే ఆడుకుందాం రాదా అన్నన్నా. నేను వెళ్ళి బ్యాట్ పట్టుకుంటాడు, బాల్ పట్టుకుని అలాగ కొట్టాను నన్ను మీదకి. అన్న భయం వేసి బ్యాట్ వేసుకుని నేను ఇలాగ వెళ్ళి కొట్టేయన్న. ఆడొస్తుంది బాల్ వేయడానికి, నువ్వు బ్యాట్ తో కూడా రాను కొట్టకూడదు. నన్న నాకు తెలియదు నాన్న. నా కొడుకుని కొట్టిండు, ఓకే నన్ను కూడా కొట్టాడండి. ఏదో అంకులు కొట్టావట? నాన్న రాము గారు క్రికెట్ తర్వాత మళ్ళీ దొంగ పోలీస్ ఆడదాం అన్న. నేను పోలీస్ నాన్న, అదేమో దొంగ నాన్న. నేను ఇద్దరం ఆడుకుంటానన్న. ఆ బొక్కలోనేమో అంకులు ఒక ఆంటీని, అందుకని పోలీస్ కన్నాన్న తప్పని కొట్టాను నాన్న. కదండి అది నా పిల్లమండి. పిల్లల్ని పెంచడం రాకపోతే కనద్దు, కనేసి ఇట్లా ఊరి మీద వదలొద్దు. ఆ ముఖం చూడండి ఎట్లుందో. పెళ్లి చేసుకోరా తెలుస్తుంది నీకు, పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకో తెలుస్తుంది. అర్థమైందా? కొడుకు అంకుల్ ఏమైంది అంకుల్? ఏంటండి ఇది స్మార్ట్ సీన్ అని వెళ్ళండి. తప్పులుగా కొట్టకూడదు ఎవరిని. అర్థమైందా? అదే నాన్న. కూర్చో. ఏమే ఇంట్లో గారి పనులు చూసుకో. అలాగేనండి. హోంవర్క్ చేసావా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ షాట్, డి ఫర్ దొబ్బేబే, ఎమ్రో, ఇ ఫర్ ఎంబే, ఎఫ్ ఫర్ రాహుల్, నాన్న ఎఫ్ ఫర్ ఫాక్స్ నాన్న. వెళ్ళి ఆడుకో నాన్న కొంచెం గేమ్స్ అవి. సరే నాన్న. నిలుపు. గ్లాస్ మంచి నీళ్ళు. ఏంటి విషయాలకు వచ్చావు? ఊరికారా ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి. డాక్యుమెంట్స్ లోపలి పట్టుకొస్తాను. ఏంటి సంగతి, ఎంతవరకు వచ్చింది నీ పెళ్లి సంబంధాలు? అవి అమ్మాయికి నేను నచ్చుతున్నా, నాకు అమ్మాయి నచ్చుంది. ఎంత పోయిన టైం నా మీద ఎంక్వైరీ చేస్తున్నారా? అక్కడ పోతుంది మొత్తం. చేసిన పెళ్లి చేయాలరా? నాకు తెలిసిన సంబంధం ఒకటి ఉందిరా. నా మీద ఎంక్వైరీ ఏం చేయరుగా? అది కూడా చెప్పాను, ఎంక్వైరీ చేయరు. వాళ్ళకు కండిషన్ పెట్టారు. ఏంటిది? అమ్మాయి కోసం ఎంక్వైరీ చేయకూడదట. అరే ఈ ఆఫర్ చూసారా? మధ్యాహ్నం 1 గంట నుంచి 2 వరకు 50% డిస్కౌంట్ గోల్డ్ షాప్ లో. తెలుసు, అది చూసాను నేను. వెళ్ళా 1 గంట నుంచి 2 గంటల దాకా లంచ్ బ్రేక్ అంట వాళ్ళకి. అక్కడ వెయిట్ చేసి తర్వాత కొట్టుకుంటాడని చెప్పి అది పెట్టారండి పేపర్ లో. సరే సరే, నేను డాక్యుమెంట్స్ పట్టుకొస్తా. ల్యాండ్ డాక్యుమెంట్స్ తీసుకుంటారా? సరేనా. ఏమే ఆ బీరో తవాలు తీసుకుంటారా? డాక్యుమెంట్స్ తీయాలి. రాహుల్ ఆడుకున్నాను, వస్తాను. సరే నాన్న. నాన్న రాహుల్ అంకుల్ ఎలా ఉన్నారా? ఎత్తుకోండి. ఇప్పుడు వద్దులే, తర్వాత ఎత్తుకుంటా. పిల్లల్ని ఎత్తుకోవాను అంకుల్ అంతే. కమాన్ హార్డ్వేర్ సుధీర్. అయితే
నాన్న ఎప్పుడు చెప్తా అంటారు అంకల్, పెద్దగా అయితే అయ్యో గానరా సుదీర్ఘాలకు అసలు అవ్వక అని చెప్తారు అంకల్. ఏ నాలో ఎందుకు అవుతుంటాడు అంటే, మీరు పెద్ద ఫ్లూట్ అంట కదా అంకుల్, ఫ్లూట్ అదే ముందు లావ్ ఉంటది కదా అంకుల్, లఫూట్ అదే అంకుల్. మీ నాన్న ఊరికే అంటుంటాడు అంకుల్. ఎన్ని పక్కన పెట్టు గానీ అంకుల్, మీ స్కూల్లోనే కళావతి టీచర్ ఉంటది కదా? ఉంటది అంకుల్. నెంబర్ ఉందా? చెప్పరా చెప్పరా బంగారు తండ్రి. 9 8 9 8 7 7 6 6 5 4 3 2 1 4 3 2 1. లాస్ట్ లో 0 అంకుల్. ఇదేట్రా 9 నుంచి 0 దాకా మొత్తం వెనక నెంబర్లు చెప్పావు? మా కళావతి టీచర్ పొద్దున్న నుంచి అవే చెప్తాడు అంకుల్. నేను అడిగింది ఆవిడేం చెప్పిద్దా కాదు అంకుల్, ఆవిడ ఫోన్ నెంబర్ ఉందా అని అడిగా అంకుల్. ఆ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పరా త్వరగా. 9 8 4 9 1 3 7 6 6 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ ఆశ్చర్య మార్క్ ఆశ్చర్య. నేను ఏమడిగా నెంబర్ 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 చెప్పడానికి ఎందుకు అంత తెలియదు నెంబర్ చెప్పడానికి. ఎవడరా నువ్వు, నన్ను గెలుతున్నాంరా కాదు ఏంటి ఇలాగ మాట అంకుల్? ఏం ఆటాడే అంకుల్ ఇప్పుడు ఆట? అరే రే రే రే, ఈ వేరియేషన్ ఇవ్వద్దురా అంకుల్. అంకుల్ కళావతి టీచర్ నెంబర్ చాక్లెట్ ఇస్తా చెప్తే. చాక్లెట్ అంకుల్ ప్లీజ్ అంకుల్, అంకుల్ చాక్లెట్ అంకుల్, చాక్లెట్ ఇవ్వడానికి ఏమిరా? నా బొమ్మ అంకుల్ కింద పడింది. రాంప్రసాద్ హాయ్రా, చెప్పు 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 రాంప్రసాద్. డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ పక్కన పెట్టు. రే నీకన్నా చూస్తుంది ఏం తేడా జరుగుతుందా? తేడా ఏంట్రా? వాడు బాగా ఉన్నాడు కదా. ఒక్క 1 మినిట్ లో నీకు సర్ప్రైజ్ ఇప్పిస్తాను చూడు. సరే 1 మినిట్ లో సర్ప్రైజ్. అంకుల్ చెప్పరా. హలో, లక్ష్మి మిస్ అవుతున్నావా? నేను నిన్ను మిస్ అవుతున్నాను. యా సాయంత్రం వస్తా. మామూలు ఉండదు. ఏ ఒక్క నిమిషం, మళ్ళీ ఇప్పుడు వేస్తా. డాడీ ఫోన్ చేస్తున్నారు. హలో భవాని, నాకు రాత్రి కుదరదు, మధ్యాహ్నం ఓకే, లంచ్కి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. వస్తా వస్తా వస్తా. ఓకే బాయ్. ఒకటి కమిటీగా పెళ్లి చూపులు చూసుకో, పెళ్లి చేసుకో, ఇవేమి ఉండవు. అర్థమైందా? అంకుల్ నేను కూడా ఆడతా. అరే ప్రసాదం, నాకు చుక్కలు చూపించేస్తున్నాడు రా. ఏంట్రా అడికి ఏమైందిరా? ఉండుండాడు ఏడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అటు చూడు సార్ అండి. చిట్టి తిలకమ్మ చిలుకమ్మ చిక్కుపక్క బండి వస్తుంది, చిక్కుపక్క చిక్కుపక్క రైలే దీన్ని స్టైలే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ 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 మెగా స్టార్ స్టార్. మీరు పక్కన డాక్టర్ మీరేనా? అవును న్యూరో సర్జన్. వాడికి ఏదో మైండ్ లో చిప్ పెట్టారంటండి, కొంచెం సెట్ చేయండి సార్. ఆ చిప్ సంగతి చూడండి సార్ కొంచెం. ఇదేంటిది మొఖం మీద అన్ని ముడతలు వస్తున్నాయి. మీకన్నా కొన్నా సెట్ అయిపో. ఆ బీపీ టాబ్లెట్ అందుకోండి టాబ్లెట్ ఎక్కడ డాక్టర్? కొమ్మ తీసి మీ చిప్పుగా నేస్తారంటే అడిగి సెట్ చేయండి ముందు. అరే ఏమ్రో మీద చేస్తున్నాంరా, మీద చేస్తున్నావు. అరే ఏమ్రా దూరం దూరం పోతున్నావు ఏమ్రో? బాత్రూమ్ తీసుకెళ్ళరా, దగ్గరుండి రారా. అరే ఎవడా చిప్పు మార్చింది ఎవడవేంటారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోక గాని తేలిపోదు రోయ్ కైపులో కైపులో కైపులో. మీ పేరేంటి? రంగులు. మీ పేరు? చెంగులు. మీ పేరు తెలుసు? మీ పేరేమిటి? రంగులు చెంగులు. చెప్తా ఆగండి.
మీ పేరు? నా పేరు ఎంగిల్. అదేమిటి? చిన్నప్పటి నుంచి అందరూ తిని మిగిలిపోయింది తినేవాడి మాట, అందుకే ఎంగిల్ అని పెట్టారు. మీరేమైనా తిని పడేస్తున్నారా? వాడే తింటున్నాడు. మీకు రంగులు అని పేరు ఎందుకు పెట్టారు? చిన్నప్పటి నుంచి మేము రంగులు అమ్ముకుంటూ బతికాం, అందుకనే నా పేరు రంగులు అని పెట్టారు. మీకు చెంగులు అని ఎందుకు పెట్టారు? మాకు చీరల వ్యాపారం ఉంది, అందుకే నాకు చెంగు అని పెట్టారు. మీది ఏ వ్యాపారం? మాది వదిలేండి, మా వ్యాపారాలు వద్దు. ఇంతకీ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారు ఫోన్ కనిపెట్టారు. గ్రాహం బిల్ కదా కనిపెట్టింది? గ్రాహం బిల్ ఫోన్ చేయడానికి కనిపెట్టాడు. మరి ఆ పక్కన ఎత్తాలి కదా, ఆ ఎత్తే ఫోను మా నాన్నగారు కనిపెట్టారు. మీ నాన్నగారు? మా నాన్నగారు బల్బు కనిపెట్టారు. అది ఎడిసన్ కదా కనిపెట్టింది. బల్బు పోయాలంటే స్విచ్ ఉండాలి కదా, ఆ చుచ్చు మా నాన్నగారు కనిపెట్టింది. ఏంటది? చుచ్చు. అది స్విచ్ కదా. అంటే వాళ్ళ ఆవిడని చూస్తా ఆయనకి చుచ్చు. మీ నాన్నగారు ఏం కనిపెట్టారు? మా నాన్నగారు ఎయిర్ప్లేన్ కనిపెట్టారు. అది రైట్ బ్రదర్స్ కదా. అంటే వాళ్ళు ఎలడం కనిపెట్టారు, రావడం వాళ్ళకి రాలా. మా నాన్నెళ్ళి అది కనిపెట్టారు రావడం. టేక్ ఆఫ్ ఒకరు ల్యాండింగ్ కూడా కనిపెట్టారు. ల్యాండింగ్ మన కాలేజీలో అమ్మాయిలు ఎవరు లేరా? ఎంతకి మీరు ఏ స్కూల్? నేను స్కూల్ కాదు, కాలేజ్. కాలేజీలో ఆయలు ఎంత బాగుంటారా? మీ పేరు? పక్కోడి. మీ పేరు? చెక్కోడి. రెండు తినే పేర్లే పెట్టుకున్నారు. తినేస్తా తినేస్తా. మిత్రమా చెప్పు. ఆ పకోడి నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నాకు కూడా ఆ పకోడి నచ్చింది. అవునా? నేను ఆ పకోడిని ప్రేమిస్తున్నాను. నువ్వు ప్రేమించట్లేదు. నీకెలా తెలుసు? నువ్వు నలిపేస్తున్నావు మమ్మల్ని, దాని ప్రేమ అనరు. ఒక్కసారి పక్క జరగండి. ఏమో నేను లవ్ చేస్తున్నా. మీరు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? అది అడ్డం కాదు, ఆనంద బాష్పాలు, ఆనంద బాష్పాలు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏదో కొత్తగా ట్రై చేశారు, రావట్లే రావట్లే. ఏమో ఇలా రండి. మీరు కాలేజీకి కొత్తగా వచ్చారా? అవును. నేను మీ ముగ్గురిని ర్యాగింగ్ చేయాలనుకుంటున్నాను. మీరు ముగ్గురు వంగండి. ర్యాగింగ్ అన్నారు? దీన్నే ర్యాగింగ్ అంటారు మిత్రమా. ఇలా రా నువ్వు. అదేంటి ఇలా రమ్మన్నారు కదా? నువ్వు గంటలో నా బొమ్మ గీయాలి. ఒక్క నిమిషం సార్. ఏం చేస్తున్నావు? గంట గంటలో మీ బొమ్మ వేస్తున్నా. చూడండి బాగొచ్చిందా? గంటలాగే ఉంది. అరగంటలో ఏమంటారా? ఎలాగా? నువ్వు ఒక ముద్దు పెట్టు. అమ్మాయి లేదు కదా సార్? అమ్మాయి ఉందని ఊహించుకొని ముద్దు పెట్టు. నేను ముద్దుతో ఆగను సార్. అమ్మాయి లేదు కదరా? లేకపోయినా నేను ముద్దుతో ఆగను సార్. ఏ బుడదాం. ఏం జరుగుతుందా? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఆ అబ్బాయి తిరుగుతున్నాడు, కాలేజీకి రాకుండా తిరుగుతున్నాడు సార్. సార్ సాక్షాత్ చార్లీ చాంప్లో చెట్లు ఉంది సార్. అయినా సరే కూర్చో. నీకు ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? హాఫ్ లో నుంచి కోట తీస్తే ఎంత? క్వార్టర్ నుంచి 90 తీస్తే ఎంత? రాదా సేజ్ అప్. అమ్మా నవరద్దు. మందులోకి సార్ ఏ స్టఫ్ అయితే బాగుంటుంది? చికెన్ కర్రీ, మటన్ కర్రీ. ఇవేం కావరా? బాయిల్డ్ పల్లి తినాలి. మీరు తినే చెప్తారేంటి సార్? సార్ అక్కడ కూర్చుంటా సార్. ఒకటి ఒకటి కలిపితే ఎంత? నేను కలపండి సార్. నన్ను కలపంటారు సార్? ఎగ్జామ్ రైటరా? ఏం రాశారా నువ్వు? ఇవాళ శుక్రవారం జబర్దస్త్ వస్తుంది, ఇవాళ నేను ఏం రాయలేను. ఏంటది నాకు పకోడి చెకోడి ఇద్దరు నచ్చారు, మీరే నన్ను వెళ్ళాలని కలపాలా? ఏం సెట్ చేయాలన్నారా నీకు? సారీ
సార్ అయిపోయింది సార్. నేను పాస్. ఏంట్రా నువ్వు పాసా? రాత్రికి క్వార్టర్ క్వార్టర్ పల్లెలు సార్. ఓకే ఓకే. మీ క్లాసు అయిపోయింది సార్. నేను పాస్ అయిపోయింది సార్. అంటే నాకు జాబ్ వచ్చేసింది సార్. నీ క్లాస్ అయిపోయింది వెళ్ళిపోండి, నా క్లాస్ అయిపోయింది నేనే కూడా వెళ్ళిపోతున్నా. ఈ పకోడీ నాది. ఆ పకోడీ నాది. పకోడీని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారా? ఆ పకోడీ నాదని చెప్పాను కదా. నాదని చెప్పాను కదా. పకోడీ అయినా చెకోడీ అయినా ఏ కోడి అన్నా సరే. ఎక్బార్ టప్పే సిస్టమ్ బుమార్. ఎక్స్ట్రా జబర్దస్త్. బాబు ఏడుస్తున్నాడు చూడు, నీకే బాబు ఏడుస్తున్నాడు చూడు. రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి. సుధీర్, అసలు నువ్వు అబ్బాయి ఉండి నీకు ఇది రావడం ఏంటి? మీ సీమంతం చేయడం ఏంటి? నీకు డెలివరీ అయ్యే బాబు పుట్టడం ఏంట్రా? ఇంతకీ బాబా పాపా? నువ్వు ఉండమ్మా, అతనికి దీన్ని నానాడు తెలియట్లేదు. నేనే కదరా నాన్నెవరు అంటావండి? నాన్న అంటే ఇప్పుడు నువ్వు కన్నావు. అవును, నేను అమ్మ అవుతావు. దీని నాన్న కావాలి ఇప్పుడు మనకి. రామప్రసాద శ్రీనువన. నా మీద అనుమానం పడతారే. నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అసలుకే. ఎక్కడికి వెళ్ళా ముగ్గురు కలిసే కదా వెళ్తారు. ఆ రోజు ఒక్కడ దూరం వెళ్ళాడండి. అదిగో 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 అమ్మ అంకుల్ చూడు. అమ్మో, ఏడి పాపట్లేదండ్రా. చిన్నపిల్ల కాదు. బూచి అంటే ఏడుస్తా, ఏడి పాపేస్తారా? మన జబర్దస్త్ లో బూచి అంటే ఎక్కువ ఏడుస్తున్నాయంటరా. ఇంకా ఖాళీగా ఉన్నావుగా? ఖాళీగా ఉన్నాలే. వచ్చి నీళ్ళు పోయి. ఆటో రామప్రసాద్ పంచులు నాకు తెలియమంటావా? సుడిగాలి సుధీర్, నేనే బాబును కన్నా. సొరంగాల సుధీర్, అందుకే డెలివరీ అయింది. దాదా ఆయిల్ రాయించుకుని మసాజ్ చేయించుకున్నాడు నువ్వు బాబుగా. అవునరా, మీ అత్తయ్య మామి వస్తున్నారు, రాలేదేంటి? ఎలా ఉన్నారు? బాగున్నా. అల్లుడు ఎందుకు వచ్చాడికి? దీనికి పెళ్ళి 15 సంవత్సరాలు అయింది, ఇంతవరకు పిల్లలు లేరు. ఈడేమో మొగాడు కూడా తెగకంటుండు. ప్రాసెస్ ఏంటి అల్లుడు? ప్రాసెస్ ఏంటి అల్లుడు? ఎలాగో వచ్చాం కదా, ఆ తంతు అన్నప్రాసం ఏదో కానిస్తే వెళ్ళిపోతాం. మీరు అన్నప్రాసం ప్లాన్ చేశారా? అవునరా, ఈ రోజు అన్నప్రాసం నీకు చెప్పడం మర్చిపోయా. సచ్ చేయండి, పెట్టండి. అవి పెట్టండి. బాబు ఏంట్రా రష్ వైపు చూస్తున్నాడు? అన్ని పెట్టి గోల్డ్ బెడ్డ మర్చిపోయారు. గోల్డ్ని ముట్టుకుందామని వెళ్తున్నాడు పాపం. పడుకుంటాడు, మంచిగా మంచి పాట పాడు. మన సీనియర్ ఫోన్ చేస్తున్నాడు రా. చూడు చూడు. ఏంటో ఎరా బాబా చెప్పు. దుబాయ్ నుంచి దిగావా? ఇది నైట్ వచ్చి మన రూమ్ లో ఉంటావా? సరే 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 సరే, ఓకే రాబా. ఏంటి సీనియర్గాడు మన రూమ్ వస్తున్నాడు? నా గురించి తెలిస్తే ఫీల్ అయిపోతాడు రా. అసలుకే మనం మంచి ఫ్రెండ్స్. మరి ఏం చేద్దాం? నువ్వు డెలివరీ అయింది, బాబు నాకు షాక్ అయిపోతాడు. నీ బాబుని దాచేస్తాను. అరే పాప ఆకలి వేస్తా, ఫీడింగ్ అది. పాలిస్తావేటి పాలిస్తావేటి. మీరు కొంచెం లోపలికి తాగండి. ఇండియాలో పెట్రోల్ రేట్లు ఫుల్ పెరిగిపోయినాయిరా. ఇండియాలో పెట్రోల్ రేటు పెరిగిపోతున్నాయనే ఒకటి తీసుకొచ్చా.
ఇది పెట్రోల్ పౌడర్. లీటర్ వాటర్ బాటిల్ తీసుకోండి, దాంట్లో పౌడర్ వేయండి, పెట్రోల్ అయిపోతుంది. ఇది బండి వేసుకొని వెళ్ళిపోవడమే, ఒకవేళ బండి స్టార్ట్ అయిపోతే పెట్రోల్ పొంగికెళ్ళి కొట్టించుకోవడమే. పంచింగ్ పలక్నామాకే పంచ. మనం చాలా రోజులు అయిపోయింది రా. ఏంటి చాలా రోజులు అయిపోయింది? మందు తాగి మందేసా? అందుకే మీకోసం దుబాయ్ నుంచి బాటిల్ తెచ్చా. మందేసా? మంది మంది తీసుకురండి. బాటిల్ అన్నా? నేను ఈ బాటిల్ లో తాగుతా అద్దెకే తెచ్చుకున్నా. మళ్ళీ పంచి మందు తీసుకురా. ఇదిగో. ఏంట్రా అది? విస్కీ పౌడర్. ఇండియాలో బాటిల్ వేసి షేక్ చేస్తే విస్కీ రెడీ. కిక్ ఎక్కకపోతే వైన్ షాప్కి తెచ్చుకోవడమే, వైన్ షాప్కి తెచ్చుకోవడమే. ఏమిందిరా? ఏంట్రా? ఏదో హౌండ్ వస్తుంది. ఎక్కడ? పాప సౌండ్ వస్తుందిరా. కిడ్నాప్ చేశారు. ఇది చూస్తున్నాడు రా, దొరికిపోతాను రా. ఏదో చేయరా రే, మేనేజ్ చేయరా. ఎవరు బాబురా? ఊరుకో 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 అలా ఊరుకో ఊరుకోమన్నా. నా ఎందుకు అలాగా అరిస్తే బాబు పాపం భయపడతా. పోలీస్ స్టేషన్ కి హాల్ చేయి. దేనికి? పాపని హప్పగించడం. చెప్పరా ఎవరు పాప? సుధీర్గాడు బాబే. కంగ్రాట్. పెళ్లికి ఎందుకు పిలవలేదురా? పెళ్లి ఎంత పుట్టిన బాబు కాదురా, మన సుధీర్గాడే. డెలివరీ అయ్యి కన్న బాబు. నాకు పుట్టిన బాబు. ఫాదర్ ఎవరు? మీ ఇద్దరులో ఎవరని అడుగుతున్నా? ఈడే మదరు, ఫాదర్ తెలియట్లేదు. సరే ఆ తెచ్చినది తగ్గేదన్నా. నేను వెనక్కి వస్తాను, మందు పట్టుకొస్తాను. మీద్దరు మాడుతున్నాండి. ఆగుతావురా? వద్దురా, ఇబ్బంది అయింది, ఇబ్బంది అయింది. అయిపోయింది కదా, అయిపోయింది. హుబాయిలోనా? నా హైప్ నా దగ్గర లేదు, హోప్ కూడా లేదు పిల్లలు హుడతారని. ఏంట్రా చెయ్యాల్సినా? నాకు నా హైప్ లేదు, నీకు నీ హస్బెండ్ లేదు. నీకు హస్బెండ్ అవుతా, ఒక హాపకు తండ్రిని అవుతా. నువ్వు పాపను చూసుకో, నేను నేను చూసుకుంటా. ఈడికి మొగుడు అవుతావు, పాప తండ్రి అవుతావు. మంచి ఆఫరే కదరా, మంచి ఆఫరే కదరా. హస్బెండ్ అయ్యి నీకు హైప్ ఇస్తా, పెళ్లి చేసుకుంటా. ఆడెళ్ళిపోయాడు పెట్రోల్ బంకి బావలు తోలుకుంటాడు. ఇదంతా కలేనా మేడం? అదే ట్విస్ట్ మేడం, అది చెప్పేస్తే. కాదు రశ్మి, కలం కావాలి, కంటిన్యూ అవుతుంది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.